హాయ్ వియర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. నేను మీ శ్రీరామ్ చంద్ర. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలకి సంబంధించి ఒక వివాదం నడుస్తూ ఉంది. మనమందరం ఈ మధ్య కాలంలో మీడియాలో చూస్తూ ఉన్నాం, అది పోతి రేటుపాడు వివాదం. అసలు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి సంబంధించినటువంటి ఈ కృష్ణా నదీ జలాల వినియోగం మీద ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా ఇటీవల కాలంలో చర్చనీయాంశమైనటువంటి రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైనటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వివాదం ఏంటి? అసలు పోతిరెడ్డిపాడు ఎందుకు కట్టారు? దానివల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారు? దానికి పూర్వపరాలు ఏంటివి? తాజా వివాదానికి కారణమైనటువంటి జీవో ఏంటి? ఆ జీవో ఏం చెబుతుంది? ఈ వివాదానికి పరిష్కారం ఏంటి అనే అంశాలు మనం ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. ఈ వివరాలను మనం తెలుసుకునే ముందు కృష్ణా నది గురించినటువంటి సమాచారం బ్రీఫ్ గా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణా నది భారతదేశంలో గంగా నది, గోదావరి తర్వాత మూడవ అతి పొడవైనటువంటి నది కృష్ణా నది. అదేవిధంగా నీటి ప్రవాహం పరంగా చూసుకుంటే గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి తర్వాత నాలుగవ అతిపెద్ద నీటి ప్రవాహం కలిగినటువంటి నది. దక్షిణ భారతదేశంలో గోదావరి తర్వాత కృష్ణానది పెద్ద నది. ఈ కృష్ణానది మహారాష్ట్రలో మహాబలేశ్వరం అనేటటువంటి ప్రాంతం దగ్గర, ఇది మహాదేవి కొండల్లో ఉంది, సతారా జిల్లాలో జోర్ అనే గ్రామం దగ్గర మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో ఒక నీటి బుగ్గ నుంచి కృష్ణానది పుడుతుంది. ఈ కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. సుమారుగా 1400 కిలోమీటర్ల పొడవున ఈ కృష్ణానది నాలుగు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మహాబలేశ్వరులు పుట్టిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి హంసలదేవి అనే ప్రాంతం దగ్గర ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక విధం, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలోనే ఎక్కువ ఉంది. అయితే ఈ కృష్ణానది మీద అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మేజర్ ప్రాజెక్టులు మరియు మైనర్ ప్రాజెక్టులను కట్టాయి. మనకి ఇక్కడ మ్యాప్ లో కనిపిస్తుంది, ముఖ్యంగా కృష్ణానది మీద వివిధ రాష్ట్రాల వాళ్ళు నిర్మించినటువంటి ముఖ్యమైన ప్రాజెక్టు మనం చూస్తే కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్ డ్యామ్, నారాయణపూర్ డ్యామ్ మరొక పేరు బసవ సాగర్ అంటాం. ఈ రెండు కూడా కర్ణాటక ప్రభుత్వం నిర్మించింది, ఆల్మట్టి మరియు నారాయణపూర్ డ్యామ్. జూరాల ప్రాజెక్టు వచ్చేసి దీని మరొక పేరు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం, అంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కట్టారు, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల మరియు ప్రకాశం ప్యాలెస్. ఈ నాలుగు ప్రాజెక్టులు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నిర్మించబడినప్పటికీ ప్రస్తుతం ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి. అయితే ప్రెసెంట్ వివాదానికి కారణమైనటువంటి పోతిరెడ్డిపాడు అనేది శ్రీశైలం యొక్క వెనుక భాగంలో వెనుక జలాల పరిధిలోకి వస్తుంది. అయితే ఈ పోతిరెడ్డిపాడు వివాదం ఎందుకు వచ్చిందనే అంశాలు తెలుసుకునే ముందు అసలుకి కృష్ణా నదీ జలాలని ఈ నాలుగు రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంచడం జరిగింది, అందుకోసం ఏర్పడినటువంటి ట్రిబ్యునల్స్ ఏం చెప్పాయి అనేది మనం ఒకసారి డీటెయిల్ గా మనం తెలుసుకోవాలి. కృష్ణా నదీ జలాలకి సంబంధించి, ఆ కృష్ణా నదీ జలాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానికి సంబంధించి ఇప్పటి వరకు రెండు ట్రిబ్యునల్స్ మనకు ఏర్పడ్డాయి. ఒకటి బచావత్ ట్రిబ్యునల్, రెండు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. కృష్ణా నదీ జలాలకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల మధ్య ఏ విధంగా నదీ జలాలను పంచాలి అనే దానికి సంబంధించి 1969 ఏప్రిల్ 10వ తారీఖున ఏర్పడిన మొట్టమొదటి ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్. ఈ బచావత్ ట్రిబ్యునల్ కి మరొక పేరు కృష్ణా ట్రిబ్యునల్ 1 అని చెప్తే సన్మానం. ఈ 1969లో ఏర్పడినటువంటి ఈ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నదిలో ప్రవహిస్తున్నటువంటి నీటి ప్రవాహం, గత 78 సంవత్సరాల యొక్క నీటి ప్రవాహం ఆధారంగా 75% డిపెండబిలిటీని ఆధారంగా చేసుకొని, 75% నీటి లభ్యతను ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్రల మధ్య ఆ కృష్ణా నదీ జలాలని పంచే ప్రయత్నం చేసింది. 1973లో ఈ బచావత్ ట్రిబ్యునల్ తన తీర్పును ఇచ్చింది.
ఇచ్చిన తర్వాత 1976 మే 31వ తారీఖున బచావత్ ట్రిబ్యునల్ యొక్క అవార్డుని గెజెట్ లో ప్రచురించడం జరిగింది. ఈ బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ల మధ్య ఈ కృష్ణా నదీ జలాలను పంచడానికి వాళ్ళు గత 78 సంవత్సరాల యొక్క నీటి ప్రవాహం ఆధారంగా మరి కృష్ణా నదిలో ఉన్నటువంటి 75% నీటి లభ్యత ఆధారంగా ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుని రెండు రకాలుగా బచావత్ ట్రిబ్యునల్ విభజించింది. ఒకటి స్కీమ్ ఏ అని చెప్పేసి ఒకటి స్కీమ్ బి అని చెప్పేసి రెండు. స్కీమ్ ఏ వచ్చేసి కృష్ణా నది ద్వారా మనకు లభిస్తున్నటువంటి నికర జలాలు. స్కీమ్ బి కింద వచ్చేసి మిగులు జలాలు. మిగులు జలాలు అంటే కృష్ణా నదికి సాధారణంగా జూలై ఆగస్టు మధ్య కాలంలో నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువగా వరదలు వస్తుంటాయి. ఆ వరదల కాలంలో ఉండేటువంటి జలాలని మనం మిగులు జలాలు అని చెప్పేసి అంటాం. అయితే ఈ స్కీమ్ ఏ కింద నికర జలాల కింద 2060 టీఎంసీలు, మిగులు జలాల కింద 70 టీఎంసీలని, మొత్తం 2130 టీఎంసీలను ఈ బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటక మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య పంచింది. ఇందులో 2060 టీఎంసీలు నికర జలాల కింద అంటే స్కీమ్ ఏ కింద, 70 టీఎంసీలని మిగులు జలాల కింద స్కీమ్ బి కింద, రెండింటి కలిపి 2130 టీఎంసీలను మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ నికర జలాల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 800 టీఎంసీలు, కర్ణాటకకి 700 టీఎంసీలు, మహారాష్ట్రకి 560 టీఎంసీలు రాగా, స్కీమ్ బి కింద మిగులు జలాలలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 11 టీఎంసీలు, కర్ణాటకకి 34 టీఎంసీలు, మహారాష్ట్రకి 25 టీఎంసీలు రావడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీలు రెండు కలుపుకొని కర్ణాటకకు 734 టీఎంసీలు, మరి మహారాష్ట్రకి 585 టీఎంసీలు ఇక కృష్ణా జలాలని బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ చేయడం జరిగింది. అయితే ఎట్ ద సేమ్ టైం ఇది 1976 లో గెజెట్ లో ప్రచురించినటువంటి వివరాల ప్రకారం ఈ విధంగా పంపిణీ చేస్తే 1980లో ఈ మూడు రాష్ట్రాలు మహారాష్ట్ర గాని కర్ణాటక గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని ఈ మూడు రాష్ట్రాలు కూడా మానవతా దృక్పథంతో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నటువంటి చెన్నై నగరానికి ఒక్కొక్క స్టేట్ 5 టీఎంసీలు చొప్పున మొత్తం 15 టీఎంసీలు చెన్నై నగరానికి ఇవ్వాలని చెప్పేసి బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక 5 టీఎంసీలు, కర్ణాటక ఒక 5 టీఎంసీలు, మహారాష్ట్ర ఒక 5 టీఎంసీలు, మొత్తం 15 టీఎంసీల యొక్క వాటర్ని చెన్నై నగరానికి తాగునీటి అవసరాల కోసం ఈ యొక్క మూడు రాష్ట్రాలు మానవతా దృక్పథంతో కేటాయించాలని చెప్పేసి బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ బచావత్ ట్రిబ్యునల్ యొక్క అవార్డు ప్రకారం ఆయా రాష్ట్రాలు వాటర్ని వాడుకుంటూ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఈ కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి ఇంకొంచెం వివరణాత్మకమైనటువంటి అవార్డు ప్రకటించడం కోసం కృష్ణా నదిలో మారినటువంటి నీటి ప్రవాహం ఆధారంగా చేసుకొని మరి వివిధ రాష్ట్రాల్లో పెరిగినటువంటి నికర సాగు భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ 2004 ఏప్రిల్ 2వ తారీఖున మరొక ట్రిబ్యునల్ ఏర్పడింది. దాని పేరు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ని మనము కృష్ణా ట్రిబ్యునల్ 2 అంటాం. ఇది 2004 ఏప్రిల్ 2వ తారీఖున ఏర్పాటైంది. ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 31న తన యొక్క అవార్డుని ప్రకటించడం జరిగింది. ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే మొత్తం 2293 టీఎంసీలని నికర్ జలాలుగా, 285 టీఎంసీలని మిగులు జలాలుగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించింది. మొత్తం ఓవరాల్ గా 2578 టీఎంసీలు వాటర్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క తీర్పులే ప్రెసిడెంట్ అమల్లో ఉన్నాయి. కాబట్టి కృష్ణా నదిలో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ నదిని మొత్తం 2578 టీఎంసీలుగా లెక్కించి అందులో ఈ మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 1001 టీఎంసీల వాటరు, కర్ణాటకకి 911 టీఎంసీల వాటరు, మహారాష్ట్రకి 666 టీఎంసీల వాటర్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 1001 టీఎంసీలు, కర్ణాటకకి 911 టీఎంసీలు, మరి మహారాష్ట్రకి 666 టీఎంసీలు కేటాయించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీ జరిగిన తర్వాత ఈ 1001 టీఎంసీలు కేటాయించినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఇందులో ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ కి 512.04 టీఎంసీలు, కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణకి 298.9 టీఎంసీల వాటర్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కేటాయించడం జరిగింది. ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలు కృష్ణా నది యొక్క వినియోగం ఏ విధంగా ఉందంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కి 512.04 టీఎంసీల వాటర్ వస్తుంది,
అదే విధంగా తెలంగాణకి వచ్చేసి 298.9 టిఎంసీల వాటర్ తెలంగాణ వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసుకుంటే విడిపోయిన తర్వాత కృష్ణా నది యొక్క పరివాహక ప్రాంతం కింద వచ్చేటటువంటి భూమి మనం ఒకసారి గమనిస్తే తెలంగాణలో 20,120,167 చదరపు కిలోమీటర్లు తెలంగాణలో ఉంటే రాయలసీమలో 5,414 చదరపు కిలోమీటర్లు ఉంది, కోస్తాలో 3,860 చదరపు కిలోమీటర్లు కృష్ణా నది యొక్క పరివాహక ప్రాంతం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో 68.5%, రాయలసీమలో 18.4%, కోస్తాలో 13.1% మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా అటు బచావతి ట్రిబ్యునల్ కానీ ఇటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ ఆ యొక్క ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి అవార్డుల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి 512.04 టీఎంసీలు, తెలంగాణకి 298.9 టీఎంసీలు వాటర్ మనం వాడుకోవచ్చు. అయితే బచావతి ట్రిబ్యునల్ ప్రకారం అయితే కనుక మనకి మిగులు జలాలని వాడుకునేటటువంటి స్వేచ్ఛ బచావతి ట్రిబ్యునల్ కల్పించడం జరిగింది. దాని ప్రకారమే 15 టీఎంసీల వాటర్ని చెన్నై నగరానికి పంపించాలి. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మనకి మిగులు జలాలను వాడుకునేటటువంటి స్వేచ్ఛ లేదు. కాబట్టి మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ మనకి బచావతి ట్రిబ్యునల్ ప్రకారం మనకు లభిస్తుంది. ఆ మిగులు జలాల గురించే ప్రజెంట్ మనకు వివాదం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఈ లెక్కల ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్కి మరియు తెలంగాణకి మధ్యకి ప్రజెంట్ వివాదానికి కారణమైనటువంటి ప్రాజెక్ట్ ఏదంటే శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క వెనుక జలం. పోతిరెడ్డిపాడు వివాదం మనకు అర్థమవ్వాలంటే శ్రీశైలం ప్రాజెక్ట్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1960లో శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం ప్రారంభమైంది. 1960లో శ్రీశైలం యొక్క నిర్మాణం ప్రారంభమైతే 1981లో 1981కి యొక్క శ్రీశైలం డ్యామ్ యొక్క నిర్మాణం పూర్తయింది. శ్రీశైలం యొక్క ప్రాజెక్ట్ని ప్రధానంగా ఏ కారణం చేత నిర్మించారంటే విద్యుత్ ఉత్పత్తి అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో శ్రీశైలం ప్రాజెక్ట్ని మొదట ప్రారంభించడం జరిగింది. అంటే ఒక హైడ్రలాజికల్ ప్రాజెక్ట్ అనేటటువంటి కారణం చేత దాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాలకు అనుగుణంగా ఆ తర్వాత దాన్ని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో పాటు వ్యవసాయానికి సాగునీరు అందించేటటువంటి సాగునీటి ప్రాజెక్టుగా కూడా దాని తర్వాత కాలంలో మార్చడం జరిగింది. సో ప్రెసెంట్ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో పాటు సాగునీటి ప్రాజెక్టు కూడా అని మనం చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్, కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం 216 టీఎంసీల వాటర్ని మనం అక్కడ నిల్వ చేయవచ్చు. మాక్సిమం 216 టీఎంసీల వాటర్ మనం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా నిర్మించవచ్చు. 1670 మెగావాట్ల విద్యుత్ని కూడా మనము ఇక్కడ ఉత్పత్తి చేయవచ్చు అనమాట శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా. శ్రీశైలం ప్రాజెక్టులు మొత్తం 12 గేట్లు మనకు కనిపిస్తాయి. ఈ 12 గేట్లను మనం గనక పైకి ఎత్తకుండా స్టాప్ చేస్తే మొత్తం ఈ డ్యామ్లో 885 అడుగుల వరకు మనము వాటర్ని నిల్వ చేయవచ్చు. అంటే శ్రీశైలంలో మనం ఒకసారి గేట్లు మూసేసి 885 అడుగుల వరకు కనుక నీటిని నిల్వ ఉంచితే అది ఆ నీరు మొత్తం 216 టీఎంసీలకు సమానంగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ యొక్క 885 అడుగుల సామర్థ్యం అటువంటి ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టు సాధారణంగా 854 అడుగులకు కనుక చేరుకుంటే ఈ కృష్ణానది మీద నిర్మించినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం, నీటి నిల్వ 854 అడుగులకి కనుక చేరుకుంటే అప్పుడు ఈ వాటర్ అంతా కూడా వెనక్కి వస్తుంది. ఈ వెనక్కి వచ్చేటటువంటి వెనక్కి తనుకునేటటువంటి యొక్క వాటర్ని మనం ఏమంటారంటే బ్యాక్ వాటర్ అంటాం, వెనుక జలాలు అంటాం. కాబట్టి ఈ యొక్క 12 క్రస్ట్ గేట్లను మనం మూసేసి శ్రీశైలం డ్యామ్లో 854 అడుగుల వరకు కనుక మనం నీటిని నిల్వ ఉంచితే ఆ నీరంతా కూడా వెనక్కి ఇలా తన్నుకొని అది వెనుక జలాల కింద సంగమేశ్వరం వరకు, ఇక్కడ సంగమేశ్వరం ఉంటుంది, సంగమేశ్వరం వరకు ఈ యొక్క శ్రీశైలం యొక్క నీళ్లు బ్యాక్ వాటర్లాగా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ యొక్క బ్యాక్ వాటర్ అనేది కృష్ణానదికి కేవలం ఆగస్టు సెప్టెంబర్ ఆ మధ్య కాలంలో మాత్రమే మనకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్ మధ్యకాలంలో నైరుతి ఋతుపవనాల వల్ల కృష్ణానదికి భారీగా వరదలు వస్తాయి. ఆ వరద వచ్చినప్పుడు శ్రీశైలం డ్యామ్లో మనం గరిష్టంగా నీటిని నిల్వ చేయవచ్చు. అలా చేసినప్పుడు అది బ్యాక్ వాటర్ లాగా మనకి ఈ ప్రాంతంలో వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ బ్యాక్ వాటర్ అనేది సుమారుగా ఒక నెల లేదా ఒకటిన్నర నెల రోజులు ఉంటుందని చెప్పేసి అప్పట్లో అనుకున్నారు. సో ఈ బ్యాక్ వాటర్ అయితే ఏదైతే ఉందో ఈ బ్యాక్ వాటర్ అనేది మనము
ఏదో ఒక మార్గం ద్వారా తరలించుకుంటే దాన్ని రాయలసీమ జిల్లాలకు ఉపయోగించుకోవచ్చనేటటువంటి ఉద్దేశంతో ఇక పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేటటువంటి ఒక ఆలోచన రావడం జరిగింది. పోతి రెడ్డిపాడుకు సంబంధించినటువంటి నిర్మాణం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఉన్నప్పటికీ దానికి బీజం పడినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు ఈ పోతి రెడ్డిపాడుకు సంబంధించినటువంటి నిర్మాణం అనేది ప్రారంభించడం జరిగింది. 1988 జనవరి 28వ తారీఖున ఈ పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రారంభించడం జరిగింది. 1988 జనవరి 28న పోతి రెడ్డిపాడు అనే గ్రామం దగ్గర, పోతి రెడ్డిపాడు అనే గ్రామం వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉంది, జూపాడు బంగ్లా మండలంలో చేబోలు దగ్గర ఇది వస్తుంది అన్నమాట. పోతి రెడ్డిపాడు అనేది ఒక గ్రామం. ఆ గ్రామం పేరు మీదుగా ఈ హెడ్ రెగ్యులేటర్ కి పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేటటువంటి పేరు వచ్చింది. ఇది కర్నూలు జిల్లాలో జూపాడు బంగ్లా మండలంలో ఉంది. ఇది 1988 జనవరి 28వ తారీఖున ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రారంభించడం జరిగింది. పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కృష్ణా నదికి నైరుతి ఋతుపవనాల కాలంలో భారీగా వరదలు వచ్చేటటువంటి సమయంలో ఒక 45 రోజుల పాటు వరదలు వస్తాయి. ఆ వరదలు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ అంతా కూడా సంగమేశ్వరం దగ్గరకు వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ యొక్క వాటర్ ని అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి ఒక హెడ్ రెగ్యులేటర్ బిగించి ఆ నీటిని ఎత్తి పోస్తే ఆ వాటర్ అంతా కూడా మనము దుర్భిక్ష ప్రాంతాలైనటువంటి కర్నూలు కడప చిత్తూరు జిల్లాలకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని ఆ యొక్క ఆలోచన రావడం జరిగింది. మరొక ఉద్దేశం ఏంటంటే బచావత్ చుట్టినల ప్రకారం మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలు మానవతా దృక్పథంతో చెన్నైకి తలా 5 టీఎంసీలు చొప్పున 15 టీఎంసీలు వాటర్ని చెన్నై నగరానికి తరలించాలని చెప్పేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 1980లోనే ఆ యొక్క ప్రతిపాదన వచ్చిందని చెప్పుకున్నాం. మరి ఆ యొక్క వాటర్ని ఆ కృష్ణానది యొక్క 15 టీఎంసీల వాటర్ని చెన్నై నగరానికి ఏ విధంగా తరలించాలి, తరలించాలంటే కూడా ఒక మార్గం కావాలి, ఆ మార్గం కూడా ఈ పోతిరెడ్డిపాడు అనేది కరెక్ట్ గా ఉంటుందని చెప్పేసి రెండు ప్రయోజనాల దృష్ట్యా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం చేయడం జరిగింది. ఒకటి కృష్ణా నది యొక్క వరద జలాలను రాయలసీమకు తరలించడం, అదేవిధంగా చెన్నై నగరానికి ఇవ్వవలసినటువంటి 15 టీఎంసీల వాటర్ని తరలించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం, ఈ రెండు కారణాల చేత పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని ప్రారంభించడం జరిగింది. 1988 జనవరి 28వ తారీఖున ఎన్టీ రామారావు హయాంలో యొక్క నిర్మాణం అనేది ప్రారంభించడం జరిగింది. ఇది కర్నూలు జిల్లాలో పోతిరెడ్డిపాడు అనే గ్రామం దగ్గర ఉంది. ఇది జూపాడు బంగ్లా మండలంలో మనకుందన్నమాట. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని ప్రారంభించేటప్పుడు దానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కృష్ణా నదికి వచ్చేటటువంటి వరదల యొక్క సమయాన్ని 45 రోజులుగా అంచనా వేసి ఆ 45 రోజుల కాలంలో ఈ వరద జలాలని ప్రతిరోజు 11,500 క్యూసెక్లు చొప్పున వాటర్ని ఎత్తిపోసి 11,500 క్యూసెక్ల వాటర్ని ఎత్తిపోసి దాని ద్వారా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఈ 45 రోజుల కాలంలో 102 టీఎంసీలు అంటే ఇంక్లూడింగ్ చెన్నై వాటర్ మొత్తం 102 టీఎంసీల వాటర్ని ఆ 45 రోజుల కాలంలో కృష్ణా నది యొక్క వరద జలాల ద్వారా తరలించాలని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా పోతిరెడ్డిపాడు అనే గ్రామం దగ్గర హెడ్ రెగ్యులేటర్ని బిగించిన తర్వాత అది సుమారుగా కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఇక్కడ బనకచర్ల అనే ఒక గ్రామం ఉంటుంది కర్నూలు డిస్టిక్ లో, ఇక్కడ మరొక రెగ్యులేటర్ని బిగించడం జరిగింది. దీన్ని మనం బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అని చెప్పేసి అంటాం. ఈ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అనేది 3 విభాగాలుగా విడిపోతుంది. ఇటువైపు విభాగం ఏమో ఇది తెలుగు గంగా కెనాల్, ఇటువైపునటువంటి యొక్క విభాగం పేరు తెలుగు గంగా కాలువ. ఈ తెలుగు గంగా కాలువ వచ్చేసి బనకచర్ల దగ్గర ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కాలువ ఏదైతే ఉందో ఇది 16.4 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక్కడ 16.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత బనకచర్ల దగ్గర ఈ కాలువను మళ్ళీ 3 కాలువలుగా విభజిస్తారు, 3 రెగ్యులేటర్లు పెడతారు అక్కడ. అందులో ఒకటి తెలుగు గంగా కాలువ. ఈ తెలుగు గంగా కాలువ ద్వారా కృష్ణా వాటర్ని వెలుగోడు ప్రాజెక్టుకి తరలిస్తారు. వెలుగోడు ప్రాజెక్టు తరలించిన తర్వాత ఆ వాటర్ని పెన్నా నదిలోకి పంపిస్తారు. పెన్నా నదిలోకి పంపించిన తర్వాత ఆ వాటర్ వచ్చేసి పెన్నా నది ద్వారా సోమశిల ప్రాజెక్టుకి వెళుతుంది నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ వాటర్ మరి మరొక కాలువ ద్వారా కండలేరు ప్రాజెక్టుకి వెళ్తుంది. కండలేరు ప్రాజెక్ట్ నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఉంది. కండలేరు ప్రాజెక్ట్ నుంచి సరాసరిగా కాలువ ద్వారా అవి పూండి జలాశయానికి వెళుతుంది. పూండి అనేది పూండి జలాశాగునీటి అవసరాల కోసం ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం వెలుగోడు ప్రాజెక్టు ఇది వచ్చేసి మన కడప జిల్లాలో ఉంది. సో ఈ వెలుగోడు ప్రాజెక్టు తర్వాత నెల్లూరులో ఉన్నటువంటి సోమశిల కండలేరు ప్రాజెక్టులను కూడా అంటే ఈ 3 ప్రధానమైన ప్రాజెక్టులు చాలా మైనర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి మనకు అవసరం లేదు. ఈ వెలుగోడు ప్రాజెక్టు కానీ సోమశిల ప్రాజెక్టు కానీ కండలేరు ప్రాజెక్టు కానీ ఈ 3 ప్రాజెక్టులను నింపి అట్ ది సేమ్ టైం చెన్నైకి కూడా 15 టీఎంసీల వాటర్ పంపించడానికి ఈ తెలుగు గంగా కాలువ అనేది
ఏర్పాటు జరిగింది. అప్పట్లో ఏర్పాటు మొదటి ఉద్దేశం ప్రకారం చెన్నైకి ఇచ్చేటటువంటి 15 టీఎంసీలు ప్లస్ ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి 30 టీఎంసీల వాటర్ని ఈ 45 రోజుల కాలంలో వరదలు వచ్చేటటువంటి ఈ 45 రోజుల కాలంలో తరలించాలని పేస్ పెట్టుకోవడం జరిగింది. రెండవ ప్రధాన కాలువ ఇది పాత ఎస్ఆర్బిసి కాలువ. ఇక్కడ ఒక ఎస్కలేటర్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్ అంటాం. ఈ కేసీ కెనాల్ ద్వారా కడప కర్నూలుకి సంబంధించినటువంటి ప్రాంతాల్లోకి నీటి సదుపాయాన్ని అందిస్తూ ఉంటుంది. ఇటువైపు మరొక ప్రధాన కాలువ వచ్చేసి గాలేరు నగరి కాలువ. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్. ఈ గాలేరు నగరి సుజల స్రవంతి అనేది బణిత చర్ల యొక్క క్రాసరేగులలో అతి పెద్దదన్నమాట. ఇది దేనితో కలుస్తుందంటే ఇక్కడ శ్రీశైలంకి బ్యాక్ వాటర్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక కెనాల్ ని తవ్వేశారు. దీన్ని మనం ఎస్ఆర్బిసి కెనాల్ అంటాం. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ అంటాం. శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ అంటాం. సో ఈ కుడి కాలువ ద్వారా నీటిని మామూలుగా పంపిస్తారనమాట. ఈ ఎస్ఆర్బిసి ద్వారా వచ్చేటప్పుడు వాటర్ ని గాలేరు నగరి సుజల స్రవంతి కాలువలో కలిపేసి ఈ వాటర్ ని అటు కర్నూలు కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలు కూడా పంపిస్తారనమాట. సో ఫస్ట్ ఈ యొక్క గాలేరు నగరి సుజల స్రవంతి మరియు ఎస్ఆర్బిసి ద్వారా వచ్చే వాటర్ ఫస్ట్ కర్నూలులో ఉన్నటువంటి గోరుకొల్లు జలాశయానికి వెళతాయి. అక్కడి నుంచి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అవుకు జలాశయానికి వెళతాయి. ఆ వాటర్ మళ్ళీ కడప జిల్లాలో ఉన్నటువంటి గండికొండ జలాశయానికి, ఆ తర్వాత వామికొండ జలాశయానికి వస్తాయి. ఆ తర్వాత అక్కడి నుంచి దాన్ని మళ్ళించి దారి మళ్ళించి నెల్లూరులో ఉన్నటువంటి దుర్గం సాగర్ ప్రాజెక్టు పంపిస్తారు. ఆ తర్వాత సర్వరాజ సాగర్ కానీ, వెలికొండ కానీ, కృష్ణసాగర్ కానీ, వేపకుంట కానీ, అడవి కొత్తూరు జలాశయాలు ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయా జలాశయాలకి యొక్క గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా చిత్తూరు జిల్లాలో నగరి వరకు ఈ యొక్క వాటర్ని, కృష్ణా యొక్క వాటర్ని తీసుకెళ్లేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గాలేరు నగరి సుజల స్రవంతి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ శ్రీశైలం యొక్క కుడి బ్రాంచ్ కాలువ ఏదైతే ఉందో, ఎస్ఆర్బిసి ఏదైతే ఉందో, ఇది కూడా గాలేరు నగరి సుజల స్రవంతి పథకానికి సమాంతరంగా ప్రవహిస్తూ ఆ తర్వాత దీంట్లో కలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా 4-3-2 హెడ్ రెగ్యులేటర్ ద్వారా మొత్తం 102 టీఎంసీలని ఈ 45 రోజుల కాలంలో ఎత్తిపోసి దాని ద్వారా తెలుగు గంగా కాలువ ద్వారా 45 టీఎంసీలు, కేసీ కెనాలు పాత ఎస్ఆర్బిసి మరియు పాత ఎస్కలేటర్ ద్వారా 19 టీఎంసీల వాటర్, గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా 38 టీఎంసీల వాటర్, మొత్తం 102 టీఎంసీల వాటర్ ని ఈ 45 డేస్ కాలంలో 4-3-2 హెడ్ రెగ్యులేటర్ ద్వారా తీసుకొచ్చి దాన్ని బణకచర్ల ద్వారా, బణకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా మూడు విభాగాలకు మార్చి అటు చెన్నైకి పంపించాల్సిన చెన్నైకి, చిత్తూరు నెల్లూరు కడప కర్నూలు ప్రాజెక్టులు కూడా వాటర్ని పంపించే విధంగా ఇక 4-3-2 హెడ్ రెగ్యులేటర్ ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 4-3-2 హెడ్ రెగ్యులేటర్ కి వాటర్ ఎప్పుడు వస్తాయంటే శ్రీశైలం ప్రాజెక్ట్ లో 854 అడుగుల వద్ద వాటర్ ఉన్నప్పుడు ఈ యొక్క 4-3-2 హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం రోజుకి 3000 నుంచి 7000 క్యూసెక్ల వాటర్ ని మనము ఎత్తుపోయవచ్చు. ఎప్పుడు? శ్రీశైలం ప్రాజెక్ట్ లో 854 అడుగుల వద్ద వాటర్ ఉన్నప్పుడు 4-3-2 హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకి వచ్చేసి 3000 నుంచి 7000 క్యూసెక్ల వాటర్ మాత్రమే మనం పెంచవచ్చు. అయితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం అనేటటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత రాయలసీమకు మరిన్ని కృష్ణా వరద జలాలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన 2005 సెప్టెంబర్ 17 జీవో నెంబర్ 170 తీసుకురావడం జరిగింది. ఈ జీవో నెంబర్ 170 ప్రకారం ఆయన ఏం చేశారంటే 4-3-2 హెడ్ రెగ్యులేటర్ యొక్క సామర్థ్యం గతంలో ఎంత ఉండేది, రోజుకి 11,500 క్యూసెక్ల వాటర్ని మనం ఎత్తుకోయవచ్చు. అయితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క సామర్థ్యాన్ని 11,500 క్యూసెక్ల సామర్థ్యం నుంచి 40,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచడం జరిగింది. సో ఈ విధంగా 40,000 క్యూసెక్లు ప్రతిరోజు ఇక 4-3-2 హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎత్తిపోసి మనం అనుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత 2020 ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే రాయలసీమలో చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి, రాయలసీమలో చాలా ప్రాంతాలు ఇప్పటికీ దుర్భిక్షంగా ఉన్నాయి, సాగునీరు లేనటువంటి పరిస్థితి ఉంది, వాటన్నిటికీ కూడా కృష్ణానదిలో వచ్చేటటువంటి వరద జలాలని, అనవసరంగా సముద్రంలో కలిసిపోయేటటువంటి వరద జలాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని చెప్పేసి రాయలసీమ ప్రాంతాన్ని సశీశామలం చేయాలనే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మే 5 ఆయన జీవో నంబర్ 203 తీసుకోవడం జరిగింది. ఈ జీవో నంబర్ 203 ప్రకారం ఇక 4-3-2 హెడ్ రెగ్యులేటర్ యొక్క కెపాసిటీని 40,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకు ఎత్తివేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ 4-3-2 హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకి 80,000 క్యూసెక్ల వాటర్ మనం ఎత్తుపోయాలంటే ఇక్కడ వాటర్ ఎంత ఉండాలంటే 881 అడుగులు ఉండాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత అడుగు ఉన్నప్పుడు అంటే 885 అడుగులు. 885 అడుగులు ఉంటే శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోతుంది. అయితే శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే మేము ప్రతిరోజు 80,000 క్యూసెక్ల వాటర్ని
వాడుకుంటామని జీవోలు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ లో 881 అడుగులు వాడుకున్నారంటే అది కేవలం ఒక 10 రోజులు లేదా 15 రోజులు మాత్రమే ఉంటుంది, 40 రోజులు అలా ఉండదన్నమాట కాలం. కాబట్టి వరదలు వచ్చినప్పుడు, భారీగా వరదలు వచ్చినప్పుడు కేవలం 10 డేస్ నుంచి 15 డేస్ మాత్రమే వాటర్ అనేది 881 ఫీట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ 10 రోజులు మాత్రమే ఎనభై వేల పీసీలు చెప్పున మేము పోచిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ ద్వారా వాటర్ని ఎత్తిపోస్తామని చెప్పేసి జీవో నంబర్ 203లో తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ విధంగా తీసుకొచ్చినటువంటి 203 జీవో ఏదైతే ఉందో అటు తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి వివాదమైందనమాట. అయితే మే 5, 2020 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 203 జీవోలు ఏముందంటే ప్రధానమైన అంశాలు. ఒకటి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క సామర్థ్యాన్ని 40,000 కీసెక్ల నుంచి 80,000 కీసెక్లకు పెంచడం అనేది ఒకటి. రెండవది, శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల కంటే తక్కువగా వాటర్ ఉన్నప్పుడు, శ్రీశైలంలో 854 అడుగుల కంటే తక్కువగా నిల్వ ఉన్నప్పుడు రోజుకి 3 టీఎంసీల చొప్పున వాటర్ని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా తరలించి రాయలసీమ జిల్లాలకి నీళ్ళందించాలనే ఉద్దేశంతో కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడం జరిగింది. 3,890 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో 854 అడుగుల కంటే తక్కువ వాటర్ ఉన్నప్పుడు ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రోజుకి 3 టీఎంసీల చొప్పున వాటర్ని తీసుకొచ్చి దాన్ని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా అటు గాలేరు నాగరి సుజల స్రవంతి కెనాల్ కానీ తెలుగు గంగా కెనాల్ కానీ కేసీ కెనాల్ కానీ వీటి మూడింటి కూడా లింకప్ చేసి రోజుకి 3 టీఎంసీల చొప్పున అదనంగా రాయలసీమ జిల్లాలకి నీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయల ప్రతిపాదనతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి 3 కాలువలలో అతి ముఖ్యమైనటువంటి గాలేరు నగరి సుజల స్రవంతి ఏదైతే ఉందో దాని యొక్క సామర్థ్యాన్ని ఇప్పుడున్న దానికంటే కూడా అదనంగా 30,000 కీసెక్లకు పెంచడం అనేది కూడా మరొకటిగా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వచ్చేటటువంటి 3 ప్రధానమైన కాలువల్ని పూర్తిగా ఆధునీకరించడం, అదేవిధంగా గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా వెల్లిగల్లు కాలేటివాగు శ్రీనివాసపురం గ్రామాలకి సాగునీరు తాగునీరు అందించడానికి చక్రాయపేట దగ్గర కొత్తగా ఒక రిజర్వాయరు, అదే కడప జిల్లాలో ముద్దనూరు దగ్గర మరొక ప్రాజెక్టు నిర్మించాలి, కాలువలను ఆధునీకరించాలి, గాలేరు నగరి సుజల స్రవంతి కాలువల్ని 30,000 కీసెక్ల సామర్థ్యాన్ని పెంచాలి, కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావాలి. అదేవిధంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీరు తీసుకొచ్చే విధంగా మనకి ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో జంక్షన్, ఆ జంక్షన్ నుంచి వాటర్ని రోజుకి 2 టీఎంసీలు చొప్పున అదనంగా వాటర్ని ఎత్తుకోసల్లాగా ప్రణాళిక రూపొందించడం, తద్వారా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం అనేటువంటి ఉద్దేశంతో జీవో నంబర్ 203 అనేది తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చెప్తుంటాం. అయితే ఈ జీవో నంబర్ 203 తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించడం జరిగింది. ఎందుకంటే 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకి 80,000 కీసెక్ల వాటర్ని మేము తోడిపోస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినప్పటికీ దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్మిస్తూ ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ దిండి ఎత్తిపోతల పథకం కానీ కల్వకుర్తి కానీ ఈ 3 ప్రాజెక్టులకు చాలా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ 3 జలాశయాలకి ఇక నీరు అందరి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక జీవో నంబర్ 203ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, అదే కృష్ణా ట్రిబ్యునల్కు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే మే 20 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఎన్జిటి, ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తెలంగాణ యొక్క ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఆ యొక్క కార్యక్రమాన్ని, అదేవిధంగా జీవో నంబర్ 203 ప్రకారం పోతిరెడ్డిపాడు యొక్క సామర్థ్యాన్ని 80,000 కీసెక్లు పెంచాలనేటువంటి ప్రతిపాదనని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇక ఎన్జిటి స్టే చేయడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నటువంటి కలవకుర్తి, పాలమూరు, దిండి ప్రాజెక్టులకు నీరు లభించదు, ఇది నిజంగా జరిగితే అని వాళ్ళు వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో, మేము కేవలం వరదలు వచ్చేటప్పుడు కేవలం 10 రోజులు మాత్రమే శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే 80,000 కీసెక్ల ద్వారా వాటర్ తీసుకున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతా ఉంది. సో ఈ విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ వర్షన్లను తమ వినిపించుకుంటున్నాయి. మరి యొక్క విషయం వచ్చేసి ప్రజెంట్ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళింది. మరి ఫ్యూచర్ లో ఈ యొక్క ఎవరి వాదన కరెక్ట్ అవుతుంది, ఎవరి వర్షం కరెక్ట్ అవుతుంది, మరి న్యాయస్థానం తేల్చాల్సిన అవసరం ఉంటుంది.
ఏదైతేనేమి కృష్ణా నదికి ప్రతి సంవత్సరం నైరుతి ఋతుపవన కాలంలో వచ్చేటటువంటి భారీ వరదల వల్ల కొన్ని వేల క్యూసికల వాటర్ కొన్ని లక్షల క్యూసికల వాటర్ అనేది వృధాగా సముద్రం పాలవుతోంది అటువంటి వృధా అవుతున్నటువంటి వాటర్ ని రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంగా వ్యవహరించి పరస్పర సహకారంతో ఒక అంగీకారంతో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఏక వరద జలాలని అటు ఆంధ్రప్రదేశ్ లోని దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ ప్రాంతాలకు గాని నెల్లూరు గాని అదే విధంగా తెలంగాణ ప్రాంతం యొక్క దుర్భిక్ష ప్రాంతాన్ని గాని సమన్వయంగా వినియోగించుకునే విధంగా ప్రభుత్వాలు కలిసి అడుగులు వేస్తే రెండు రాష్ట్రాల ప్రజల యొక్క అవసరాలు తీరేటటువంటి అవకాశం ఉంది।